శేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వైసీపీలో పాలన ఏ విధంగా ఉంది ఇప్పటివరకు? టీడీపీ జనసేన అంటే అధినాయకులు కాబట్టి అటు చంద్రబాబు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు పదే పదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక బీజేపీని కొన్ని చూపించడం లేదు, మేము ఎంత వార్ చేస్తున్నామనేది మరి అమిత్ షా గానీ నడ్డా గానీ మాట్లాడుతున్నప్పుడు అది కూడా పూర్తిగా కవర్ చేయడం జరిగింది, ప్రజలు దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ చాలా ఆరోపణలు చేశారు, నడ్డా కావచ్చు అమిత్ షా కావచ్చు, రైతుల ఆత్మహత్యలో మూడో ప్లేస్ ఉందని, అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, రైతు భరోసా ఏ విధంగా ఇస్తున్నారని, ప్రతి దాంట్లో కూడా రేషన్ ఇస్తున్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇస్తుందనేది, నిధులు ఏ విధంగా సమకూరుస్తుందనేది, ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తుంది, కానీ ఇంత చేస్తున్నప్పటికీ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది బీజేపీ. ఐబీఎస్ యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకి శుభోదయం అండి, వీక్షకులకు కూడా శుభోదయం. ముఖ్యంగా నిన్న ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో వైజాగ్ లో సభ పెట్టి ఆ సభలో చేసిన ప్రసంగం మొత్తం ఒకసారి చూసుకుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకైతే. నేను ఫస్ట్ అమిత్ షా గారిని అడిగేది ఏంటంటే, అమిత్ షా గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, హామీలు ఏంటి, మీరు మాట్లాడుతుందండి. ఫస్ట్ వైజాగ్ లో మీరు సభ పెట్టారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ ఉందో దానికి వెనక్కి తీసుకునే ప్రక్రియ ఎక్కడ దాకా వచ్చింది, వైజాగ్ రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడ దాకా వచ్చింది, వెంకన్న సాక్షిగా మీరు చెప్పినటువంటి ప్రత్యేక హోదా ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి మాట్లాడాలి. మీరు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన హామీలే కదా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటప్పుడేమో అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి మీరు అంటారు. అదే పుదుచ్చేరిలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మేము దీనికి ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళ నాయకురాలు నిర్మలా సీతారామన్ చెప్తారు. ఇదన్నీ ఏంటంటే నిన్న ఈ జరిగిన సభ కూడా ఈ అమిత్ షా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ సమీపించింది, ఎలక్షన్ ఇయర్ సమీపించినప్పుడు ఏంటంటే కొంత మైలేజ్ ని చేసుకోవాలి, కొంత వ్యతిరేకతని అవినీతి ఆరోపణలు చేసేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ప్రజల్ని కొంత కొన్ని సీట్లను మీరు ఇక్కడ బీజేపీ రీసెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ఏదో పార్టీ బలోపేతమైంది మాదని చెప్పేసి వాళ్ళు ఏంటంటే కొన్ని సీట్ల కోసం ఈ అవినీతి ఆరోపణలు చేయటం అనేది చాలా హాస్యాస్పదం. నేను ఒకే మాట అడుగుతున్నాను, ఇందాక ప్రత్యేక హోదా గురించి మాట్లాడున్నారు, రైల్వే కోచ్లు, మెట్రో స్టేషన్, విభజన హామీలు అమలు చేయడానికి చెప్పేది ఏంటంటే కేవలం ఈ మూడే కాదు, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో విభజన హామీల్లో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ప్రతి అంశాన్ని వాళ్ళు మాకు తీసుకురావడంలో వాళ్ళ యొక్క బాధ్యతగా వాళ్ళు చేయాలి. ఇప్పుడు చెప్తారు నిన్న ఈయన అవినీతి జరిగిందని చెప్తున్నారు అమిత్ షా గారు. నిజంగా అవినీతి జరిగిందంటే ఈ 4 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే స్వతంత్ర సంస్థలు అయినటువంటి ఏం ప్రశ్న అండి షకీర్ గారు, కేంద్ర ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఏం చేస్తుందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నప్పుడు రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఎంత వరకు ఫోర్స్ గా ఫైట్ చేస్తుంది వైసీపీ కేంద్రంతో? సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉంది, పోలవరం సంబంధించిన డబ్బు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం చేయలేదు కాబట్టి ప్రజలు 2-3 స్థానాలే కూర్చోబెట్టారు షకీర్ గారు. కానీ మీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చినప్పుడు 151 భారీ మెజారిటీతో కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు. సో మీరేం చేస్తున్నారు ఈ 4 సంవత్సరాల్లో? కేంద్రం నిజంగానే క్వశ్చన్ చేయలేదు, అవినీతి జరిగింది అన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అనేది ఒక ప్రశ్న అయితే, మరి రైల్వే జోన్ కావాలి లేదంటే కనుక మెట్రో స్టేషన్స్ ఇవ్వడం లేదు లేదంటే కనుక ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, స్టీల్ ప్లాంట్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మాట్లాడదు కేంద్ర మంత్రులతో ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సీఎం గాని ఇక్కడ మంత్రులు గాని ఎందుకు ఇంత స్ట్రైట్ గా క్వశ్చన్లు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రత్యేక హోదా గురించి బయటకు వచ్చి మాట్లాడినటువంటి వైసీపీ నేతలు ఎంపీలు ఇప్పుడు ఎందుకు అంత ధీటుగా సమాధానం చెప్పట్లేదు, ఇప్పుడు ఎందుకు అంత ధీటుగా క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఇలాగే ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏమంటున్నారంటే సిబిఐ కేసులు అని, అవినాష్ రెడ్డి కేసులు అని, ఐ కేసులు ఈ కేసులు అంటారు. ఇవి నిజంగా ఇవే మాట్లాడుంటే ఈ రోజు పోలవరం నిధులు వచ్చే కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధించలేని ఘనత ఏదైతే ఉందో, రాష్ట్ర రెవెన్యూ లోటు బడ్జెట్ ఏదైతే ఉందో 10,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సాధించేవాళ్ళు కాదు. ఇవన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళటం వల్ల ఇది చేయటం వల్ల. ఇంకోటి కూడా ప్రత్యేక హోదా అనేది మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అమిత్ షాతో కానివ్వండి మోడీతో కానివ్వండి ప్రత్యేక హోదా కూడా మేము మాట్లాడిన అంశాల్లో ఇది ఒక అంశం.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 లోపల ప్రత్యేక హోదా సాధిస్తారనే ఆశా నమ్మకం మాకుంది. ఇంకోటి కూడా అవినీతి గురించి మాట్లాడేటప్పుడు అవినీతికి పేటెంట్ బీజేపీ పార్టీ. మొన్న కర్ణాటక స్టేట్ లో 40% కరప్షన్ 40% కమిషన్ కరప్షన్ దాని తర్వాత పేసీఎం అంటారు అక్కడ వాళ్ళ సీఎం ని. ఇదంతా జరిగింది కాబట్టి అక్కడ కర్ణాటకలో ఓడిపోయారు. రైతుల ఆత్మహత్యలు మూడో మాట్లాడతాను. ఈ గణాంకాలు ఎప్పటివి? 2022 చాలా సులువుగా పిటేపారు. ఆన్సర్ చెప్పకుండా ఎందుకు మీరు బలంగా క్వశ్చన్ చేయలేకపోయారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వైసీపీ పార్టీ అంటే ఎందుకు అధికార పార్టీలు ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్ ఎందుకు వెళ్ళలేకపోయారు అనే దానికి నాకు సమాధానం ఇవ్వడం లేదు. మీరు తప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన ఉపోద్ఘాతం కూడా కొంత ఉంటుంది. దాని గురించి మాట్లాడటం వల్ల తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక స్టాండ్ ఫస్ట్ నుంచి ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు లాగా ప్రత్యేక కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు కదా, ఎటువంటి సమాధానం వస్తుంది కేంద్ర మంత్రుల దగ్గర నుంచి? వారు ఒక్కటే క్లారిటీ క్లారిటీ ఇస్తున్నారు, ముగిసిన అధ్యాయం అని చెప్పి. అంతకుమించి ఒక్క స్టెప్ అయినా ముందుకు పడిందా ఈ 4 ఇయర్స్ లో ప్రత్యేక హోదాకు సంబంధించి? ఇక్కడ చూడండి, ప్రత్యేక హోదా ఒక్కొక్క అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకుంటూ వచ్చిన ప్రక్రియలో ఇప్పుడు దాకా వచ్చిన విజయాలు ఏవైతే ఉన్నా సాధించుకుని వచ్చారు. ప్రత్యేక హోదా రీసెంట్ గా పార్లమెంట్ లో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానీ ప్రత్యేక హోదా గురించి మళ్ళీ పాయింట్అవుట్ చేసిన పరిస్థితి ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి మాట్లాడటం జరిగింది. ప్రత్యేక హోదాన్ని ఖచ్చితంగా సాధించే వరకు వైసీపీ అదే స్టాండ్ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు లాగా ప్రత్యేక ప్యాకేజ్ కోసమో ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేసినటువంటి ర్యాలీలు చేసినటువంటి వాళ్ళని జైల్లో వేయించడమో రెండు నాలుగల ధోరణి అవలంబించడం మాకు చేత కాదు. ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి మెజారిటీ రావడం మా ఎంపీలని ఈవెందో ఏంటంటే ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నా ప్రత్యేక హోదాను కూడా సాధిస్తాం. ఏ విధంగా అంటే పోలవరం నిధులు కానివ్వండి, రెవెన్యూ లోటు బడ్జెట్ కానీ, విభజన హామీలు ఏవైతే సాధిస్తున్నామో అదే విధంగా అమిత్ షా చెప్పుకొచ్చారు కదా, ఏ పథకాల్లో ఎంత కేంద్ర వాటా ఉంది, రేషన్ లో కానీ లేదంటే రైతు భరోసాకి ఇస్తున్నటువంటి నిధులు కానీ, ఇన్ని సంక్షేమ పథకాలు చేయడానికి నిధులు ఎటు నుంచి ఎటు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, అంటే ఎటు మళ్లిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు కదా. వాస్తవేనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకుంటూ వచ్చింది కదా ఇప్పటి వరకు? రైతు భరోసా గురించి మాట్లాడదాం. రైతు భరోసాలో 6,000 రూపాయలు ప్రతి రైతుకి మోడీ ఇస్తున్నారన్నారు. ఓకే, వాస్తవం రైతు భరోసా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 13,500 రూపాయలు. మెజారిటీ షేర్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మోడీ గారు 6,000 రూపాయలు. షకీర్ గారు, ఎస్ మీరు చెప్తున్న వాస్తవమే కావచ్చు, మెజారిటీ షేర్ ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయి ఇస్తుంది. రైతు భరోసా బటన్ నొక్కి మేము ఇస్తున్నాము, నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తుందని చేసినటువంటి కామెంట్ లో దీంట్లో ఇంత షేర్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని ఎప్పుడైనా చెప్పారా ప్రజలకి, ఏపీ ప్రజలకి? రాష్ట్రానికి రావాల్సిన హక్కు అండి అది, అది రాష్ట్రానికి రావాల్సిన హక్కు. 6,000 రూపాయలు మా ఒక్క రాష్ట్రానికే కాదుగా, మిగతా రాష్ట్రాలకు ఎలా అయితే చేస్తున్నారో అలాగే చేస్తున్నారు. రైతు భరోసా ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా అంటారు, మీరు ఇందాక చాలా చక్కని డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ ద్వారా ఇప్పుడు డబ్బులు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రంలో దీనికి సగం డబ్బులు వీళ్ళు రైతులకు వేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ ద్వారా. మా దగ్గర లెక్క జమ ఖచ్చితంగా ప్రతి రూపాయికి పర్ఫెక్ట్ గా ఉంది. అందుకు ఇంత వల్లే కదా వీళ్ళు పోలవరం నిధులు కానివ్వండి, రెవెన్యూ బడ్జెట్ లోటు కానివ్వండి, దీనికి సంబంధించిన నిధులు మాకు రిలీజ్ చేసింది. చంద్రబాబుకి ఎందుకు ఇవ్వలేదు? పోలవరాన్ని ఏటీఎం లా వాడుకున్నారని చెప్పేసి నిధులు ఇవ్వలేదు. అదే పరిస్థితి మాకు ఈరోజు ఎందుకు ఇస్తున్నారంటే మా దగ్గర పర్ఫెక్ట్ ఉంది, ప్రతి సిస్టమ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంది, డిబిటీ సిస్టమ్ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి రూపాయలు లేటెస్ట్ గా 10,000 కోట్లు అనేది కేంద్రం ఇచ్చింది అంటున్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. మరి ఎంతవరకు పనులు పూర్తి చేశారనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. ఒక నిమిషం షకీర్ గారు.